భర్తను చంపి తల్లి ఆత్మహత్య, ఇద్దరు పిల్లలు మృతి, తల్లి పరిస్థితి విషమం. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో గాని తను నవమాసాలు మోసి కన్న తన ఇద్దరి చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మిని సింగరాయకొండ గ్రామానికి చెందిన యువకుడితో గత 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా గత 20 రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చింది. సోమవారం నాడు సాయంత్రం ఇంటిలో ఎవరు లేని సమయంలో తన ఇద్దరు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చుట్టుపక్కల వారు గమనించి వారిని హుటాహుటిన చీమకుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు గ్రామస్తుల సమాచారం. ఇద్దరు మగపిల్లలు ముఖేష్ కుమార్ 4 సంవత్సరాలు, దిలీప్ కుమార్ 2 సంవత్సరాలు మృతి చెందినట్లు సమాచారం. కాగా తల్లి ఆదిలక్ష్మి 23 సంవత్సరాలు, పరిస్థితి విషమంగా ఉందని. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఊరు కుమార్తె సార్, కుమార్తె సింగరాయకొండ ఇచ్చారు. వాళ్ళు మరి తల్లి గారి ఇంటికి వచ్చి ఉన్నారు. వాళ్ళు గొడవలు ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలియదు, మాకైతే తెలియదు. ఇంకంతా ఇక్కడ వాళ్ళని దిక్క అమ్మాయిని తల్లి బిడ్డల్ని కోసేసింది. అమ్మాయి గడు కోసుకుందని ఇన్ఫర్మేషన్ అక్కడ తెలిసినందువల్ల వెంటనే వచ్చి చూసేసరికి ఆర్డర్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.